రాబోయే 4 రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా నెల రోజుల ముందుగానే వడగాల్పులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. ఇవి మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 40 డిగ్రీల పైనే నమోదవుతున్నాయి. రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికంగా వడగాల్పుల ముప్పు ఉంటుందని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జగిత్యాలతో పాటు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఏపీలోనూ నెల రోజుల ముందే వడగాల్పుల వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. సాధారణంగా మార్చ్ ఆఖరు ఏప్రిల్ మొదటి వారం వరకు రాష్ట్రంలో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 39 డిగ్రీలు ఉంటాయి. కానీ రాష్ట్రంలో పలు చోట్ల అప్పుడే 38 నుంచి 42 డిగ్రీల మధ్య రికార్డు అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల, అనంతపురం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే 4 రోజులు 3 నుంచి 5 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 4 రోజులు నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆదివారం నుంచి వడగాల్పుల ప్రభావం మొదలైంది. రాబోయే రోజుల్లో ఇవి మరింతగా పెరుగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాబోయే 4 రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండగా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలియజేసింది. ఇక ఏపీలో మునుపెన్నడూ లేని విధంగా నెల రోజుల ముందుగానే వడగాల్పులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే 5 రోజుల పాటు మరింత తీవ్రంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు అధికంగా వడగాల్పుల ముప్పు ఉంటుందని హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జగిత్యాలతో పాటు సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు కూడా వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఏపీలోనూ నెల రోజుల ముందుగానే వడగాల్పులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. సాధారణంగా మార్చ్ ఆఖరికి లేదా ఏప్రిల్ మొదటి వారం వరకు రాష్ట్రంలో సాధారణ పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 39 డిగ్రీలు ఉంటాయి. కానీ రాష్ట్రంలో ఇప్పుడే పలు చోట్ల 38 నుంచి 42 డిగ్రీల మధ్య రికార్డు అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల, అనంతపురం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. వచ్చే 4 రోజులు 3 నుంచి 5 డిగ్రీల పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 4 రోజులు నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఆదివారం నుంచే వడగాల్పుల ప్రభావం మొదలైపోయింది. రాబోయే రోజుల్లో ఇవి మరింతగా పెరుగుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇటు ఏపీ తెలంగాణలో ఎండలు మండుతున్నాయి డేంజర్ బెల్స్ ని మోగిస్తున్నాయి 40 నుండి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా జాగృతగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేశారు తెలంగాణలోని పలు జిల్లాలకు ఇక ఏపీలోనూ ఎండలు మండుతున్న నేపథ్యంలో పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతున్న నేపథ్యంలో రాబోయే 5 రోజుల పాటు కూడా ఉష్ణోగ్రతలు ఈ విధంగానే ఎక్కువగా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బయటికి రాకపోవటమే చాలా మంచిదంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు ఎక్కువగా పనులుంటే కనుక 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల మధ్య అయితే బయటికి రాకుండా ఉండే విధంగా చూసుకోవాలని చెప్తున్నారు అధిక వేడిమి వడగాల్పుల నేపథ్యంలో ఇళ్లలో నుండి బయటికి రాకపోవడం మంచిది ఒకవేళ వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెబుతున్నారు పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 38 నుండి 42 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి ఈ ఉష్ణోగ్రతలు ఇంకాస్త పెరిగే అవకాశమే కనిపిస్తోంది ఇక తెలంగాణలో అయితే ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది ఇక ఏపీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి దాదాపు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు వాతావరణ శాఖ ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించింది కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేసింది ప్రస్తుతం 38 నుండి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కొన్ని జిల్లాల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ చెప్తోంది ఏపీలోనూ ఎండలు మండుతున్నాయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి అంతేకాకుండా వడగాల్పులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇళ్ల నుండి బయటకు రాకుండా తగిన విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ఇచ్చారు